అమరావతి రైతులు రాజధాని కోసం చేస్తున్న ఉద్యమం నేటితో 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అమరావతి రైతులకు సంఘీభావం తెలియజేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడీపీ శ్రేణులు మహాదీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ ప్రజల కోసం చంద్రబాబు హయాంలో 30,000 ఎకరాలు అమరావతి రాజధాని కోసం ఏర్పాటు చేయగా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి సైతం దాన్ని అంగీకరించారని, కానీ ప్రస్తుతం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మడం తిప్పి 3 రాజధానుల పేరుతో రాజధాని ఏర్పాటు చేస్తామని అనడం దారుణమని, రైతుల అభివృద్ధి కోసం అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ దీక్షలో ఏలూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు బడేటి రాధాకృష్ణ, జగదీష్ బాబు, పాలి ప్రసాద్, పలువురు నేతలు పాల్గొన్నారు. మరి ఇంత చిన్న రాష్ట్రం అయిన తర్వాత మరి ఏ విధంగా మరి 2-3 రాజధానులు చేస్తారని ప్రకటన చేస్తున్నారో మనకైతే అర్థం కావట్లేదు. ప్రజానీకం కూడా ఇదంతా కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదేదో ప్రజల్ని మొబ్బు పెట్టడానికి జరిగే విధానం కింద ఉంది తప్పితే ఇది అభివృద్ధి కోసం లేకపోతే ఎవరితో స్వార్థం కోసం చేసినట్టుగా అయితే ఉన్నది. నిజంగా వాళ్ళు అభివృద్ధి చేయాలనుకుంటే మేధావులతో ఆలోచించుకోవచ్చు. మన విశాఖపట్నాన్ని పర్యాటక రంగంగా రాయితీ ఇచ్చి అక్కడ అభివృద్ధి చేయొచ్చు. రాయితీ పారిశ్రామిక రంగంగా అక్కడ రాయితీలు ఇచ్చి అక్కడ అభివృద్ధి చేయించవచ్చు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ మన భారతదేశంలోనే గొప్ప రాష్ట్రంగా అవతరించడానికి అవకాశాలు ఉన్నాయి. ఎన్నో ఎంతో మంది అనుభవికులు మన రాష్ట్రం నుంచి చాలా దేశాలు వెళ్ళారు. మరి వాళ్ళ ఆలోచనలన్నీ కూడా మన ప్రభుత్వం తీసుకుని మన రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందాలి అనే విధంగా ఆలోచించాలి. కానీ ఇలాగ కక్షపూరితంగా ఒకళ్ళ కక్షపూరితంగా ఒకళ్ళ స్వార్థం కోసం ఈ రాజధానిని మార్చి మరి ఇది 3 చక్రాలు చేయడం అనేది ఎంతవరకు ఇది అనేది సమంజసమా గవర్నమెంట్ ఆలోచించవలసిన అవసరం ఉంది. వాళ్ళందరికీ సంఘీభావంగానే మేమందరం కూడా ఇవాళ లెక్కలు తెలియపరిచేసింది. అలాగే